महबूबाबाद जिला दंतालपल्ली मंडलंलोनि रैतु वेदिकलो कंपनी आध्वर्यंलो रैतु अवगाहन सदस्सु निर्वहिंचारु। ई कार्यक्रमंलो व्यवसाय शाखा अधिकारी कुमार यादव, एफएमसी एरिया मेनेजर मणिचंदर रैतुलनु उद्देशिंचि मात्लाडुतू रैतुलकु रबी वरी पंटलो तीसुकोवाल्सिन जाग्रत्तल गुरिंचि समग्रंगा विवरिंचारु। दंतालपल्ली परिसर प्रांतालालो भूमुलु अन्नी जिंकु लोपंतो उंटायनि, जिंकु लोप निवारणकु एफएमसी कंपनी वारी जिनाट्रा एकरानिकि पावु लीटर मोतादुलो वरि नाटिन तर्वात पिचिकारी चेसुकोवालनि सूचिंचारु। వరిలో మొగుపురుగు నివారణ సమస్యకు ఫర్టెరా నాటిన 10 నుంచి 30 రోజుల్లో ఎకరానికి 4 కిలోలు చల్లుకున్నట్లయితే వరిలో ప్రారంభ దశలో వచ్చే మొగుపురుగు నుంచి దీర్ఘకాలం పాటు పంటను సంరక్షించుకోవచ్చు అని తెలిపారు. వరిలో రాగి గొట్టాల పురుగు నివారణకు ఎఫ్ఎంసీ మార్షల్ 400 ఎంఎల్ ఎకరానికి చొప్పున పిచికారీ చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హాజరైన 250 మంది రైతులకు లక్కీ డ్రా నిర్వహించారు. విజేతలుగా నిలిచిన ముగ్గురికి 4 కేజీల ఫర్టెరా న్యూట్రామెక్స్ జినాట్రా ప్యాకెట్ ని ఉచితంగా అందించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి కుమార్ యాదవ్, ఏఈఓలు శిరీష, సందీప్, దీక్షిత్, దంతాలపల్లి మార్కెటింగ్ ఇగ్నిషన్ ఎగ్జిక్యూటివ్ రాజశేఖర్, సేల్స్ ఆఫీసర్ నలమాస శ్రీనివాస్, ఎండిఓ నిహార్, మహేష్, విజేందర్, శ్రీను మరియు రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అంటే ఏంటంటే సార్, చిల్లీ రైతులు అడ్వాన్స్ రైతు మా రైతులు విధంగా, ఎందుకంటే చిల్లీ వేసాడంటేనే మనకన్నా పెద్ద పెద్ద సైంటిస్ట్ వాళ్ళు, చిల్లీ రైతు అంటేనే మనకన్నా పెద్ద అనుభవ రైతులు, మనకన్నా పెద్ద సైంటిస్ట్ వాళ్ళు. అందుకే నేను చిల్లీ రైతులు చాలా మన దిక్కు ఎక్కువ ఉన్నారు ఇక్కడ చిల్లీ రైతులు కాబట్టి సార్ ఇబ్బంది పడ్డారు, కష్టపడదామని చూశారు కానీ కొంత ఇబ్బంది పడ్డారు. అది ఒకటి. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఆంధ్రాలో నేను తిరిగి వచ్చిన 1000 కిలోమీటర్లు తిరిగితే నాకు 10 ఎకరాలు నాటేసింది కనపడలేదు. నేను ఎందుకు వస్తున్నానంటే ఇప్పుడు నాటేసే విధానంలో దయచేసి ఎవరన్నా మిస్ అయిపోయిన వాళ్ళు లేదంటే వెదజల్లే పద్ధతి కూడా ప్రయారిటీ ఇవ్వండి. ఏమీ కాదు. ఎందుకంటే వరిలో కలుపు మందుల గురించి చెప్పాడు, చాలా ఎక్సలెంట్ కలుపు మందులు. ఇలా నేను ఎంత బతుకున్నా కూడా వరి ఎందుకు పోతారు రైతాంగం, రైతు అమాయకాడు. ఎందుకంటే ఇలా ఆఫీసర్ గారి రాలేదంటే మా ఆఫీస్లో ఉన్నా కూడా ఇలా రైతు అనే వల్ల మనం అమాయకులం కాదు. ఇవాళ ఒక రైతులోనే 100% ఫార్మ్ మెకనైజేషన్ అయింది. నాటేసే కాదు, మొదలుకొని కలుపు మందుల కాల్చలి కోత కోసి డైరెక్ట్ కలంలో వేసుకుంటే అమ్ముకుని డబ్బులు అకౌంట్లో పడేది ఒక వరిని. ఇంకా ఏ దేశంలో లేబర్ ప్రాబ్లమే. ఆ 10 రూపాయలు మిగిలిన ఇక్కడ 5 రూపాయలు మిగిలిన సరైన దేవుడు నాకు వరే దిక్కు అనే పరిస్థితి ఇవ్వాలి. మనకు వరిలోనే 100% ఫామ్ మెకనైజేషన్ అయింది కనుక మేము కూడా పెద్దగా తప్పుబాటు లేదు కానీ ఇబ్బందులు పడుతున్నాం అన్నమాట అన్నాం. ఎందుకంటే రైతు వరి విషయంలో పెద్దగా ఇక్కడ తప్పు చేయాలి అది ఉంది. కనుక వేసే పద్ధతి, కొనే ఫర్టిలైజర్, కొనే ఫర్టిలైజర్ ఇక్కడ చిల్లి బాగా వేస్తారు. నేను చాలా జీలుగా జన్మ మాత్రం కంపల్సరీ అండి. నేను ఇంకొక ఏడాదో ప్రాక్టర్ నేను వచ్చి 3.5-4 ఏళ్ళకి వచ్చింది. నేను ఇది మొదటి నుండి చెప్తా ఉన్నా, జీలుగా జరమయ్యే కూడా దయచేసి పొలాలి. ఒక మంచి మాట చెప్పాడు, డిఏపి ఎక్కువైనా జింక్ తక్కువైనా మన భూములు అనేది చౌరు భూములు అవుతారు. అంటే నేను అందుకే అనంట మీకు షాప్ షాప్ ఒక బోర్డు కనిపించిన నేను ఏమని, పండితే ఒరి లేకుండా పడాలైనా మన భూములు, పండితే మాట్లాడలాగా కింద పండితే ఒరి లేకుండా పడాలైనా. అప్పుడు 35 HP ట్రాక్టర్ తోడు వచ్చిన సాలు, ఇప్పుడు 55 HP ట్రాక్టర్ తోడు సాలు ఎందుకు వస్తలేదు? అప్పుడు 2-3 వర్షాలు పడితే పంట పండింది, ఇప్పుడు వారానికి ఒక తాడు ఇచ్చిన బిడ్డకి ఎందుకు వస్తుంది? ఒక వారానికి ఒక 55 HP ట్రాక్టర్ తోడు కూడా సాలు ఎందుకు రావట్లేదు? ఒక్కటే ఇప్పుడే చెప్పారు, డిఏపి ఎక్కువైపోతే మన భూములని చౌడైపోతే కింద మొత్తం బరగట్టుగా పోయింది. డిఏపి కరిగేది కూడా వచ్చినాయి. ఏంటంటే ఎర్రబడ్డ యూరియే, పచ్చబడ్డ యూరియే, అదేదో అదృశ్యం దృశ్యమో తెలియదు కానీ అన్నిటి మీద ఎరువులు ధరలు పెంచారు, ఎరువులు ధరలు పెంచారు కానీ యూరియా మీద పెంచలేదు. అది మంచిగా చూడాలి నాకు ఒకసారి అర్థం కాదు. దాని మీద కూడా పెంచితే కంట్రోల్ అయ్యి మన భూములన్న చేతులు లేదు ఒకసారి అనిపిస్తా ఉంటాయి. కాకపోతే అది కూడా పెంచితే వ్యవసాయం ఎంత చేసేదని మళ్ళీ అనిపిస్తుంది. అందుకని ఇది విపరీతంగా పెట్టుబడి పెడతా ఉన్నాం కానీ ఇంకా గురించి మనం దయచేసి ఆలోచించాలని నేను డెఫినెట్గా ఎరువు ఇంకొకటి 12% అంటున్నారు, 33% అది అంటున్నారు, 250 ఒకరిస్తే 600 రూపాయలు ఇంత తేడా ఉంటుందా? ఇంత తేడా ఉంటుందా? ఒకరు ఇప్పుడు జింకలు చెప్పినట్టుగా చిన్న చిన్న జింక అని 12% అని, మూడు జింక అని 21% అని, ఇలాగ 4 రకాలు 3 రకాలు ఉన్నాయి. అర్థం కాకుండా ఒక షాపుకి పోతే 10 కిలోలు 350 అంటారు, ఇంకొక షాపుకి పోతే అదే 10 కిలోలు 600 అంటారు. ఏది బెటరు? ఏది బెటరు మనకు అర్థం కాకుండా మన రైతాంగా ఉంటాం. కనుక ముడిచింకు 12% అనేది అది మిస్ అయితే ఇప్పుడు జనరేటర్ చెప్పారు. మేము కూడా ఏమని చెప్తాం, ఏదైనా కెమికల్స్ కూడా స్ప్రే చేయొద్దు, ఎందుకంటే జింక్ అని ముందే వేసుకోవాలి, జింక్ స్ప్రే చేసుకోవాలి, అన్నింటిలో మందులలో కలిపోతుంది అంటున్నాం. కానీ ఒక ఎక్సలెంట్ జింక్ సల్ఫేట్ కాకుండా జింక్ ఆక్సైడ్, ఎందుకంటే యూరియా అయితే 3 రోజులకే, యూరియా అయితే వారంలో పచ్చబడుతుంది ఎర్రబడుతుంది. ఇంతకు మా బాధ ఏంటంటే, నేను ఎవరైనా అగ్రికల్చర్ చదివిన ఇప్పుడు ఎవరైనా చదివిన మా బాధ ఏంటంటే దొడ్డు యూరియాని ప్రమోట్ చేయలేకపోతున్నాం. రైతులు దయచేసి దొడ్డు యూరియాని, సన్న యూరియా ఉందని అంటున్నారు తప్ప దొడ్డు యూరియా కావాలని అంటే ఎవరు ముందుకు రావట్లేదు. ఎందుకు రావట్లేదు? ఎందుకు రావట్లేదు? అది కడిగి దొడ్డు యూరియా కలిగితే అది మెల్లగా కలుగుతుంది, వారానికి ఒక 15 రోజులు అందుబాటులో ఉంటుంది,
15-20 రోజులు అందుబాటులో ఉంటుంది. మీరు దొడ్డిగిరి వేయండి, సన్నగిరి అయితే ఉప్పడానికి బాగానే ఉండవచ్చు. ఇవాళ అయితే రేపు